సార్ స్టూవర్ట్ బృందంగా అంటే గుర్తొచ్చింది. ఈ టైంలోనే మీకు చిరంజీవి గారికి చాలా క్లాష్ వచ్చింది అని విన్నాను. చిరంజీవి గారు మీతో చాలా క్లోజ్ గా ఉండేవారు కదండి, ఆల్మోస్ట్ నువ్వు నువ్వు అనుకునే ఫ్రెండ్స్. క్లాష్ ఏం లేదండి, ఏం క్లాష్ లేదు. అంటే ఆయనది స్టూవర్టపురం పోలీస్ స్టేషన్ అదే టైం కదండి. యండమూరి గారు డైరెక్టర్, కేసు రామారావు ప్రొడ్యూసర్. నేను ఆ సినిమా ఆ టైటిల్ పెడతానికి కారణం యండమూరి వీరేంద్రనాథ్. అతనే, ఓకే, ఆయన వల్లే పెట్టా. ఎలా సార్ ఇక్కడ డైరెక్షన్ నేర్చుకుని ఇక్కడ కష్టాలు పడేవాళ్ళు 100 మంది ఉన్నారు, నువ్వు రాసుకుంటున్నావు, నీకు చాలా వాల్యూ ఉంది, రచయితగా చాలా వాల్యూ, చాలా వాల్యూ. నీ పని నువ్వు చేసుకోవడం, మా పనిలో ఎందుకు వచ్చావు అన్న కోపం, చిన్న కోపం, చిన్న మనసులో ఫీలింగ్. దానికి తోడు అదే టైంలో నాగార్జున్తో సినిమా తీశారు, సేమ్ బ్యాక్గ్రౌండ్, టైగర్ నాగు బ్యాక్గ్రౌండ్ అండి. అంటే స్టూవర్టపురం దొంగలు బేస్డ్, ఓకే, జరుగుతుంది అది. మా తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది, ఆగస్టు 26 ఎప్పుడో నేను స్టార్ట్ చేశాను. ఆయన ఏదో అదే మంత్లో స్టార్ట్ చేశారు. మీ ఇద్దరం, మా ఇద్దరికి ఏ విధమైన డిస్ప్యూట్స్ లేవు. ఓకే, నేను 85లో ఓడిపోయినప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళా. ఏం ఓడిపోయినప్పుడు సార్? అదే ఓ సినిమా తీసి ఫెయిల్ అయినప్పుడు. అదే ఇంకా డైరెక్షన్ వద్దనుకుంటున్నా టైంలో, అదే మూడో సినిమా తీసి డైరెక్టర్ వద్దు, డైరెక్షన్ వద్దు అని అనుకుంటున్న సమయంలో మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. కలిస్తే సాగర్ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇప్పుడు చేసే పొజిషన్లో లేను, ఓకే, నేను చేస్తాను నీకు, బిజీ షెడ్యూల్, బాగా బిజీ. నేనే చెప్పాను నువ్వు చేయలేవు అని కూడా నేనే చెప్పాను. నువ్వు నువ్వు అనుకునేవారు కదండి మీరు అప్పుడు. ఈ బేషిజాలు లేవు, ఇప్పటికీ ఆయన నలుగురిలో ఉన్నా నన్ను చూస్తే విష్ చేస్తారు, నేను ముందే విష్ చేస్తాను. అప్పుడు వాల్యూస్ మనుషులకి చాలా ఎక్కువ ఉండే, అవునండి, ఇప్పుడు లేవు. అంటే చిరంజీవి గారు మీరు కలిసి ఏమైనా సినిమాకి పనిచేశారా సార్? ఏం చేయలే, కానీ మీకోసం ఆయనకి తెలుసు, అదే ఇండస్ట్రీలో ఒక సినిమా చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ మంచిది వస్తుంది కదండి. అప్పుడు వెంకన్న బాబుతో చిరంజీవి వాళ్ళు తిరిగేవారు. వెంకన్న బాబు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ శ్రీదేవి డేట్స్తో సహా చూసే ఒక పవర్ఫుల్ వ్యక్తి, అతను కొంత చెప్పుంటాడు. మరి టోటల్గా ఎందుకో మీ ఇద్దరం కలిసి, మేము కలుస్తానికి కారణం ఏంటంటే మాకు డీలక్స్ హోటల్ అని ఒక సెంటర్ ఉంటుంది చెన్నైలో సార్, అక్కడికి అందరం చేరుతాం. ఈ నటులు కొంచెం హైఫైడ్ పీపుల్, డీసెంట్ పీపుల్ అంతా అక్కడ వస్తారు. అంటే అరౌండ్ 1980-85లో అండి ఇది. ఓకే, ఇది ఇంకా ముందు నుంచే, 80s నుంచి. ఈ ఆర్టిస్ట్ సుధాకర్ నాకు బాగా, కమెడియన్ సుధాకర్, వాళ్ళ ఫాదరు ఏలూరులో రైల్వే స్టేషన్లో క్యాంటీన్. నేను ఎప్పుడన్నా ఏలూరు వెళ్తే కూడా ఆ క్యాంటీన్ నుంచే మనకి ట్రైన్లోకి వస్తూ ఉంటుంది టిఫిన్ అది. అడిగితే నేను చేస్తాను నీకు, నీకని ఒక్కడికి చేయలేను. అంటే చిరంజీవి గారిని అడిగారండి, మీరు అడిగారండి, ఆయనే చెప్పారు? నేనే అడిగాను, సినిమా నేనే సినిమా చేస్తావా, నాకు ఇలాగ లాస్ అయింది అన్నా. అంటే మీరు డైరెక్టర్గా అడిగినట్టండి, ప్రొడ్యూసర్గా అడిగినట్ట? ప్రొడ్యూసర్గా డైరెక్షన్గా నేను వద్దనుకున్నాను, డైరెక్షన్ వేరే వాళ్ళని ఎవరినో పెడదామని. అంటే ఆయన ఇష్టం, మనకు చిరంజీవి గారు ఆప్షన్ అది. మనకు కావాల్సింది డబ్బు, మనం పోగొట్టాము, మన డబ్బులు మనకు కావాలి. మన డబ్బులు కావాలంటే చిరంజీవి ఒక్కడే అప్పుడు ఉన్న హీరో, ఓకే, ఆయన చేస్తే నూటికి 100 రూపాయలు కనీసం ఒక 5 కోట్ల లాభం వస్తుంది. ఓ, అప్పట్లో రోజుల్లో, అప్పట్లో అప్పుడు సుధాకర్కి, హరి ప్రసాద్కి, నారాయణరావు గారు, నారాయణరావుకి ఇంకెవరికో కలిపి చేశాడు. ఆయన రూమ్మేట్స్ కదండి వాళ్ళందరూ, వాళ్ళ 4 4 పావలాలు వేసి లాభం, ఓకే, అలా మనకి ఇస్తా అన్నాడు. ఓకే, అలా సినిమా చేసుకోమని మీకు ఆఫర్ ఇచ్చారు? సినిమా చేస్తా అన్నారు. ఎప్పుడు అన్నా? అంటే చూస్తున్నావు కదా ఇవన్నీ ఎవరిని అన్నాడు. సరే, కనీసం నా టోకెన్ నెంబర్ చెప్పు అన్నా.
టోకెన్ అంటే నువ్వు ఎనిమిది ఓడి తొమ్మిది ఓడి ఉంటే నీ పది ఓడి అవుతావు కదా, ప్రయారిటీ లిస్ట్ చెప్పమన్నారు. అదే చెప్పాడు. చెప్పినాక ఈ పరిస్థితుల్లో నిన్ను రోజు కలవాలా, వారంకి ఒకసారి కలవాలా, నెలకు ఒకసారి కలవాలా? ఇప్పుడు బెగ్గర అయిపోయాం ఇంకా. అవునండి, అవును అవును. మనం అడుక్కునే పొజిషన్కి వచ్చాం కదా. అంటే అదేం లేదు, నేను చెప్తాను నీకు. ఆ తర్వాత ఈ స్టోడ్పురం దొంగలు దిగాల్సి వచ్చింది. మీ ఫ్రెండ్ ప్రోత్సాహంతో చేశాం. ఈ చేసేప్పుడు అజయ్ అని డైరెక్టర్ మాతృ అజయ్ కుమార్ గారు అజయ్ని పిలిపించారు. అజయ్, నీకు అదనా చెప్పొద్దు, అడుగో డైరెక్టర్. దేనికండి? ఆయనకు స్టోడ్పురం పోలీస్ స్టేషన్. ఓకే. ప్యారలల్గా నడుస్తున్న చిరంజీవి గారి సినిమా, మీ సినిమా, దానికి చిరంజీవి గారి సినిమాకి అజయ్ గారు కో డైరెక్టర్. ఓకే. మీ కథ నాకు చెప్పొద్దు, నా కథ విను. మీ కథలో ఏదన్నా నాది మిక్స్ అయితే నాకు చెప్పు, నేనే తీసేస్తాను అన్న. విన్నాడు. ఏం కల్లా, ఎప్పుడన్నా అవకాశం వస్తే చిరంజీవి గారికి చెప్పు అని కూడా చెప్పాను. మీ కథని చెప్పమన్నారు చిరంజీవి గారికి? నా కథలో అన్న పోలికలు ఉంటే నాకే చెప్పు. అదే అదే తీసేస్తానన్నారు. తీసేస్తాను. మీ కథ కూడా చెప్పమన్నారు చిరంజీవి గారికి. అయిపోయినాక ఏదో తాజ్ హోటల్లో ఎక్కడో పెద్ద మీటింగ్ జరుగుతుంది. దత్తు గారు, రాఘవేంద్రరావు ఈయన ముగ్గురు వస్తున్నారు. నేను అప్పుడే వెళ్తున్నా ఆ హోటల్ లో ఆ ఫంక్షన్కి. గెట్ టుగెదర్ ఏదో మీటింగ్, ఇండస్ట్రీ ఇక్కడికి ఎందుకు రావాలి ఏంటి అనే దాని మీద. అప్పుడు చెన్నైలో ఇండస్ట్రీ ఉంది, హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో ఉంది. ఓకే. ఎదురైతే ఏంటి సాగర్ నల్లబడ్డా అన్నాడు. నాకు ఎండ పడదండి. ఎవరండి? చిరంజీవి గారు అడిగారా? అయినాక నీ కథ విన్నానయ్యా, బాగుంది చిరంజీవి చెప్పిన మాట. వాళ్ళు చిన్న హీరో కాబట్టి ఆ లెవెల్కి ఉంటుంది, బట్ ఇది హిట్ పిక్చరు అన్నారు. థ్యాంక్స్ అండి. కావాలంటే దత్తుని అడుగు. దత్తు నీకేం చెప్పా, రాఘవేంద్రరావు తీశాడు కదా ఏదో సినిమా, ఇళయరాజా మ్యూజిక్, అమ్మని కమ్మని తెంబా, ఇదండి జగతి గురుడు అతలోక సుందరి, ఆ సినిమాకి నేను చెప్పాను కదా పెద్ద హిట్ అని ఒక రిఫరెన్స్ నా ముందు ఇచ్చారు. ఓకే. అలాగే దీనికోసం మీ సినిమా కోసం కూడా చెప్పాను అని అన్నారు. ఆ రోజు సాయంత్రం అది నైటే ఫంక్షను, ఆ ఫంక్షన్ నుంచి మన ఆఫీస్కి వచ్చేసాను హైదరాబాద్. వచ్చారే చిరంజీవి చెప్పాడంటే డెఫినెట్గా మన సినిమా హిట్ హిట్ మంది అని కొంచెం ఆనందం. ఓకే. తెలియని ఆనందం. అది రిలీజ్ అయినాక ఫస్ట్ శత్రు రిలీజ్ అయింది 1వ తారీఖు, అది హిట్. 3వ తారీఖు పోలీస్ స్టేషన్ రిలీజ్ అయింది, చిరంజీవి గారు యండమూరి గారు కాంబినేషన్, అది కొంచెం డ్రాప్. నేను 9th రిలీజ్ చేశాను, 100 హిట్. ఓ, మీ దాంట్లో హీరోలు ఎవరండి? భానుచందర్. భానుచందర్ అంటే దగ్గుబాటి రాజా. దగ్గుబాటి రాజా అన్న దగ్గుబాటి దగ్గుబాటి రాజా అండి ఉండేవాడు. అవును. ఆయన ఇంకో అమ్మాయి వైజయంతి అని ఇప్పుడు మతల వేషాలు చేస్తుంది. ఆమెను ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది దాంట్లో. ఓకే. అన్న, తమ్ముడు, చెల్లి. అది హిట్ అయినాక మనకు తెలియకుండా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నాకు టెన్షన్ వచ్చింది, ఏమో అన్ని సినిమాలు హిట్ అయితే పోయేది, చిరంజీవి గారి మటుకు డ్రాప్ అయింది అని నాకు తెలియకుండా నాలో ఒక ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది. నేనే తప్పు చేశానేమన్నా. అంటే తప్పు అంటే ఏ విధంగా అండి? అంటే ఆయన సినిమా ప్రొడ్యూసర్గా చేసుకోమనేటప్పుడు దాన్ని కాకుండా ఇది టేకప్ చేసి తప్పు చేశానేమో, కొంచెం దూరం పెరిగిందేమో అనే ఆస్పెక్ట్ అండి. దూరం పెరుగుతుంది ఆటోమేటిక్గా, కాదన్నా దూరం పెరుగుతానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఎక్కడికి వచ్చావు, నా దగ్గర రాకుండా వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఫీల్ అవుతాయి. డెఫినెట్గా అది అట్లాగుంటుంది.
అని చెప్పి బాధపడ్డ. ఇటు పక్క ఇండస్ట్రీలో నువ్వు మగాడు అన్నట్లుగా మనకి ఇవన్నీ సొల్లు, ఇండస్ట్రీలో సొల్లు, ఆడ అవసరాల కోసం మనకి వేసే బిస్కెట్ అనే అయిపోయింది. మనకు సీట్ ఎక్కిస్తారు కదా సార్, ఆ టైంలో అవసరం తీరిన తర్వాత కింద పడేస్తారు, అది వేరే విషయం. కింద చాలా సింపుల్గా పడేస్తారు. అలా ఏంటో తెలియని తప్పులు చేస్తున్నా మేము అన్న ఫీలింగ్ ఎక్కువ వచ్చేసింది. అయినా దేవుడు ఏదో అనుగ్రహంతో తర్వాత కర్రెడ్డి ప్రసాద్ గారు రెండు సినిమాలు చేశారు, నక్షత్ర పోరాటం. అది డైరెక్టర్గా చేశారు మీరు? ఇంకా డైరెక్టర్ సార్. మరి చిరంజీవి గారిని ఎప్పుడు ప్రొడ్యూసర్ ఆస్పెక్ట్లో మీకు సినిమా ఇస్తానన్న ఆయన విషయం ఎప్పుడు మీరు ఎప్పుడు ఆయనతో టాపిక్? ఇంకెందుకు అడుగుతాం, డైరెక్టర్గా బిజీగా ఉన్నారు కదా. కాదు, ఇంక అడిగితే కూడా ఆయన మనకు అవకాశం ఇస్తాను ఎలా అనుకుంటా. ఓకే, దూరం పెరిగింది అనే దాని మీద అనే ఫీలింగ్లో మనమే ఉన్నాం. కాదు సార్, మీరున్నారు అంటే దాన్ని అక్కడికి వెళ్ళి క్లియర్ చేసుకోవచ్చు కదా, అట్లాంటిది ఏమి. అందుకే నేను అజయ్ కుమార్తో కథ చెప్పా కదా. అవును, అవన్నీ ఆయనకి చిరంజీవి గారికి తెలిసే ఉంటాయి కదా. అంతే, ఇప్పుడు ఇంకా దానికిపైన మనం ఇంకా దిగలేము. ఓకే ఓకే, మనం 100% విజయ్ కుమార్ అనే వ్యక్తికి కథ చెప్తాం, అది అజయ్ కుమార్కి చెప్తాం. అజయ్కి ఎందుకు చెప్పామంటే సత్యమూర్తి దగ్గరికి వస్తూ ఉంటాడు అజయ్ కూడా. సో మేమంతా కంపల్సరీగా ఇక్కడ ఉంటాం. సో గ్యాప్ టైంలో చెప్పేశాను. ఓకే, ఇంకా అక్కడి నుంచి మనకి తీరిక లేదు, మనం సినిమాలు చేస్తానున్నాం.